Hi viewers, welcome to our channel SREE Soft Solutions. This video lo manam bill print coupon print gurinchi chuddam ante mana generally bill ante evadam jarugutundi aithe coupon print vishayam entante manam oka sweet shop teskunte dantlo sweets ane oka counter alage mixer lanti hot items amme oka counter bengali sweets ki inko counter undu so ila mood counters unnappudu customer mana bill istam alage mana staff ki ఒక కూపన్ ఇస్తాం. ఆ కూపన్ ద్వారా ఆ కస్టమర్కి బెంగాలీ స్వీట్స్ కావాలా అయితే బెంగాలీ కౌంటర్కి వెళ్తాడు. ఒకవేళ మిక్సర్ అండ్ హాట్ ఐటమ్స్ కావాలంటే ఆ కౌంటర్కి వెళ్తాడు. అదేవిధంగా మనకి వేరే ఐటెం కావాలన్నప్పుడు ఆ కౌంటర్కి వెళ్తాడు. ఇలాగ మనకి మన షాప్లో ఉన్న ఆ మూడు రకాల కౌంటర్స్కి మన స్టాఫ్కి ఈ కస్టమర్ ఆ కూపన్ ఇచ్చి ఆ ఐటెం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా ఒక మూడు నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నా సరే ఇంకా సేల్స్ కౌంటర్స్ ఉన్నా మనం ఈజీగా బిల్లింగ్ చేయడము ఆ కావాల్సిన ఐటెము మన కౌంటర్కి తెచ్చుకోవడం వీలుగా మనం కూపన్ ఇవ్వచ్చు. అది ఏ విధంగా ఇవ్వచ్చు మనం చూద్దాం. మన సెట్టింగ్స్లో కూపన్ ప్రింట్ అనేది కనిపిస్తుంది. మనం దాన్ని ఎనేబుల్ చేసుకుంటే కనుక మనకి కూపన్ అనేది వస్తుంది, బిల్ అనేది కామన్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక బిల్ వేద్దాం. చికెన్ ఫ్రై అని ఒక ఐటెం ఉంది, ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. సో పర్పస్ ఇదే మాత్రం మనం ఆ విధంగా తీరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మన కూపన్ బిల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఒక ఐటెం తీసుకున్నాం, ఎంటర్ కొట్టాము, క్వాంటిటీ అనేది ఇవ్వడం జరిగింది. ప్రింట్ మనకు అది కస్టమర్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి కూపన్ అడుగుతుంది. సో మన కూపన్ కాల్తే ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ మనం వివరాలు చూసినట్లయితే మనం ముందు బిల్ తీస్తాము. సో బిల్ దగ్గర మనకి నేమ్ కాల్తే నేమ్ కూడా మనం ఇచ్చుకున్న జరిగింది కాబట్టి నేమ్ కనిపిస్తుంది. దాని కింద మనకి అది నేను అడిగిన చికెన్ ఫ్రై క్వాంటిటీ రేటు బిల్ వచ్చింది. దీని తర్వాత మనం కూపన్ వివరాలు చూద్దాం. ఇప్పుడు మనకి రెండోది కూపన్ కూడా ఇచ్చాము. సో కూపన్లో మనకి ఐటమ్ అడిగిన ఐటెం చికెన్ ఫ్రై. సో చికెన్ ఫ్రై ఉంది కాబట్టి ఆ ఐటెం మన ఎంప్లాయీకి కూపన్ ఇచ్చి అతనికి కావాల్సిన ఐటెం తీసుకోవడం జరుగుతుంది. సో కూపన్ ఏమో మన ఎంప్లాయీకి ఇవ్వడానికి, బిల్ అనేది కస్టమర్కి ఎంత అయింది అనేది వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఒక రెస్టారెంట్ కావచ్చు, ఒక స్వీట్ షాప్ కావచ్చు, ఈ విధంగా ఎక్కువ సేల్స్ కౌంటర్స్ ఉన్నప్పుడు ఈజీగా వ్యాపారం చేయడానికి మనకి మంచిగా ఆర్గనైజ్ చేయడానికి వీలుగా కూడా మనకి ఈ బిల్లింగ్ మిషన్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.